హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధి స్టైల్ తెలుగు. నేను దివ్య, మీ అందరికీ స్వాగతం చెప్తాను. ఈరోజు మీ అందరితో నేను యాక్చువల్గా ఈరోజు నా చిటి తల్లి మా పాప బర్త్డేనండి. సో ఆల్రెడీ బర్త్డే అయిపోయింది, అయిపోయిన తర్వాత నేను కొంచెం ఎడిటింగ్ లేట్ అయింది కాబట్టి కొంచెం లేట్గా నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. April 3rd రోజు అండి యాక్చువల్గా బర్త్డే. సో ఈరోజు ఆ రోజు నైట్ 11:45 అండి. యాక్చువల్గా తను పడుకుంది కానీ మేము కొంచెం లేపాము, బర్త్డే కదా కొంచెం ముందే లేస్తే కొంచెం చిరాకు ఏదైనా ఉంటే ఉంటుందని. సో తన కేక్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, ఇది చాక్లెట్ కేక్ అండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు రెసిపీ మీ అందరికీ షేర్ చేశాను. సో చాలా యమ్మీ యమ్మీగా వచ్చిందండి కేక్ అయితే. అండ్ ఇప్పుడు చూడొచ్చు వాళ్ళ అన్నయ్య ఇంకా వాళ్ళ చెల్లెలు అంటే మా పాప ఇంకా బాబు ఇద్దరు కొంచెం, మా బాబు చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాడండి ఎందుకంటే వాడు చెల్లి బర్త్డే కదా, అరది బర్త్డే కేక్ కట్ చేయి కేక్ కట్ చేయి అని చెప్పేసి చాలా చాలా ఇంకొక 5 to 10 minutes ఉందండి టైం. సో మెయిన్ వైల్ అది చేద్దాము ఇది చేద్దాము. కొన్ని గ్రేప్స్ తీసుకొచ్చానండి నేను, అదిగో బోల్లో ఉంటుంది. సో మేమందరం కొంచెం గ్రేప్స్ తినుకుంటా అండ్ అలాగే కొంచెం పిల్లలతో కూడా మాట్లాడుకుంటా కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాం. ఇదిగో బాబు కూడా కొంచెం డ్యాన్స్ చేస్తున్నాడు. టీవీలో కూడా మేము సాంగ్స్ బర్త్డే సాంగ్స్ అవని ఇవని అన్నీ పెడుతున్నాము. సో ఇది అంతేనండి ఈరోజు చిన్న, అంటే ఓన్లీ పాప బర్త్డేనండి. అంటే ఇంట్లో ఉంటే కూడా మనం ఏ విధంగా అయితే మన పిల్లల బర్త్డేస్ అయినా ఇంకేమైనా సెలబ్రేషన్స్ అయినా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే మన వాళ్ళు అనేది మన దగ్గర ఉంటే చాలండి, అది మెయిన్ ఇంపార్టెంట్ స్పెషల్లీ ఈ టైంలో కాబట్టి. సో నాకైతే నా ఫ్యామిలీకి మించి ఏం లేదు, నా పిల్లలు మా హస్బెండ్ అంతే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు వీలే. దాని తర్వాత ఇంకెవరైనా కూడా అందరికీ ఇదే ఉంటుంది కాబట్టి నేను చాలా మటుకి నేను మా పిల్లల కోసము అండ్ మా హస్బెండ్ కోసమే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఏదైనా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళిద్దరికే, అంటే వాళ్ళ ముగ్గురికే, వాళ్ళిద్దరు కాదు ఐ మీన్ పిల్లలు అండ్ హస్బెండ్ ఆ విధంగా ఇద్దరు అన్నాను. సో ఇప్పుడు వచ్చేసి 12 అవుతుంది. సో ఇప్పుడు మేమందరము కేక్ కటింగ్కి, నేను అంటున్నాను మా హస్బెండ్ మధ్యలో వచ్చేసాడు కాబట్టి కొంచెం జరుగు కెమెరా అక్కడ లోడ్ అవుతుంది ట్రైపాడ్ ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు మేము ముగ్గురు కలిసి కేక్ కట్ చేస్తున్నాం. మా హస్బెండ్ వచ్చేసి ఫొటోస్ తీస్తున్నాడు చూడండి. తను కేక్ తినిపిస్తుంది, వాళ్ళ డాడీకి తినిపిస్తుంది, నాకైతే తినిపించదు ఎందుకంటే తనకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అండి మా పాపకి. సారీ గైస్ కాబట్టి. సో తన హెయిర్ బ్యాండ్ బాధ దాకా జారిపోతుంది అండ్ ఇప్పుడు కాసేపులో మేమందరం ఫోటో సెక్షన్ అంటే చిన్నగా కొంచెం ఒక 4-5 photos మేము తీసుకుంటాము చూడండి. మా వాడేమో డ్యాన్స్ చేస్తున్నాడు. సో అంతేనండి ఈరోజు వ్లాగ్, అంటే చిన్న వ్లాగ్ ఇది. అంటే ఈరోజు ఆ రోజు నైట్ అది అయిపోయింది, ఇది నెక్స్ట్ డే రోజు నేను మార్నింగ్ 11 మళ్ళీ కేక్ ప్రిపేర్ చేశాను. ఇది కూడా చాక్లెట్ కేక్ అండి, పైన వచ్చేసి చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా అది వేసాను. సో దాన్ని వచ్చేసి వాళ్ళ డాడీ ఈ విధంగా డెకరేట్ చేస్తున్నారు. ఏదైతే చాక్లెట్స్ ఉంటాయో దానికి కొంచెం కట్ చేసి, క్యాడ్బరీ చాక్లెట్స్ ఉంటాయి కదండి దాంట్లో డైరీ మిల్క్ ఉంటాయి చూడండి చిన్న చిన్నగా 1 rupee 2 rupees దొరుకుతాయి ఆ చాక్లెట్స్. సో ఆ విధంగా ఈ విధంగా కొంచెం కేక్ డెకరేట్ చేస్తున్నాను. అండ్ తను వచ్చేసి మా పాప మళ్ళీ తనకి మంచిగా ఈ విధంగా రెడీ చేశాను. నేను కూడా కొంచెం డార్క్ నేవీ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని దానిపైన హెవీ ఇయర్ రింగ్స్ కొంచెం పెద్దగా పెట్టేసుకున్నాను. సో అంతే, వాళ్ళు ఏంటంటే కేక్ కటింగ్ కోసం ఒక 2 minutes వెయిట్ చేద్దాం. వాళ్ళ డాడీ ఇంకా ఫ్రెష్ అవుతున్నారు, ఆ లోపు మేము అదంతా అంటే రెడీ చేస్తున్నాం. తన డ్రెస్ వచ్చేసి ఈ విధంగా ఉందండి గ్రీన్ కలర్లో. ఆల్మోస్ట్ తను 1 year బర్త్డే కూడా ఈ విధంగానే జరిగింది, ఈ విధంగానే కనిపించింది తను. నా చిటి తల్లి ఎంత క్యూట్గా అనిపించిందంటే ఆ రోజు అబ్బాబ్బా చాలా క్యూట్గా అనిపించిందండి. ఇప్పుడు వాళ్ళ డాడీ వచ్చేసారు, మీరు టీవీలో తన షాడో చూడొచ్చు, ఫొటోస్ తీస్తున్నాడు. కొంచెం ఫోటో సెక్షన్స్ చాలా అయినాయి ఎందుకంటే ఇంట్లో ఉన్నా కూడా మెమరీస్ ఉండిపోవాలి కదండి ఎప్పటికైనా మనకి, అవి చాలా ఇంపార్టెంటే. అండ్ ఇప్పుడు మనకి క్వారంటైన్ పీరియడ్లో చాలా చాలా మందికి చాలా కొంచెం సఫర్ అవుతున్నారు కాబట్టి నేను కొన్ని ఏంటంటే ఫనీ, ఐ మీన్ కొన్ని ఫనీ వీడియోస్ కాదు సారీ, నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఇంట్లో ఉండి ప్రిపేర్ చేసుకుంటారో అది కూడా నేను ముందు ముందు మీకు అందరితో ప్రిపేర్ చేస్తాను, ఐ మీన్ మీ అందరితో నేను షేర్ చేస్తాను. చాలా నేను షేర్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ వీడియోస్ తీసున్నాయి, అది కొంచెం ఎడిటింగ్ చేసుకోవాలి. సో అదే నాకైతే బ్యాక్గ్రౌండ్ బాగా నచ్చిందండి ఎందుకంటే ఇక్కడ కటింగ్ చేస్తున్నారు అదేవిధంగా అదిగో హ్యాపీ బర్త్డే అని అట్లా
క్లిప్స్ కనిపిస్తూ ఉంది. సో అది చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ దాని తర్వాత మనందరికీ తెలిసిందే మన ఇండియన్ ట్రెడిషనల్ ఏంటంటే కొంచెం కుంకుమ బొట్టు పెట్టేసి కొంచెం మన అక్షంతలు నెత్తి మీద వేసిన తర్వాతే మనం ఏదైనా పని చేస్తున్నాము. స్పెషల్లీ చిన్నపిల్లలకైతే అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇప్పుడు నేను వచ్చేసి తనకి అక్షంతలు బొట్టు పెట్టేశాను. తనేమో అదిగో చీర వచ్చేసి తిప్పేసి నేను ఇలా కాదు ఈ విధంగా కూర్చుంటానని చెప్తుంది. కానీ ఈ విధంగా కూర్చోద్దు కదండి, యాక్చువల్గా నార్త్ ఫేసింగ్లో కూర్చోవాలి. కాబట్టి తను సౌత్ ఫేసింగ్లో కూర్చుంటే వద్దు నాన్న వద్దు నాన్న అని చెప్పేసి చెప్తున్నాము. సో ఇప్పుడు ఏ అట్ట ఇట్ట చేసి తనకైతే కేక్ అయితే కటింగ్ చేయించేసాము మేము. ఇగో చూడండి తను కేక్ తినేసింది, వాళ్ళు చాలా టేస్టీగా వచ్చిందండి ఈ కేక్ అయితే. రాత్రి కేక్ అంటే ఈ కేక్ మాకు చాలా చాలా నచ్చింది. తన ఫేస్కి చూడండి మా బాబు చాక్లెట్ కూడా పూసాడు, ఎంత క్యూట్గా రౌండ్ ఫేస్ ఉంది. వాళ్ళ డాడీ కేక్ తినిపిస్తుంది తను. సో నేను వచ్చేసి వ్లాగ్ బర్త్డే సాంగ్ నడుస్తుంది, మేమందరం బర్త్డే సాంగ్ మీద డ్యాన్స్ చేస్తున్నాము. సో అంతేనండి ఈరోజు బ్లాగ్. మేము క్వారంటైన్ పీరియడ్లో కూడా ఈ విధంగా ఎంజాయ్ చేసాం మేము నలుగురు. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరికి మేము పిలవలేదండి. సో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కేక్ కూడా మీ అందరు కూడా తిని ఎంజాయ్ చేయండి. స్టే అట్ హోమ్, బీ సేఫ్, బీ హెల్దీ. ఓకేనా? ఓకేనా? బాయ్ బాయ్.